ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కొత్తూరు గ్రామంలో వైకుంఠధామం ప్రారంభోత్సవ కార్యక్రమంను బోత్ ఎమ్మెల్యే రాతోడు బాపురావు ప్రారంభించారు. అనంతరం గ్రామంలో కొత్తపల్లి జయశంకర్ జయంతిని కార్యకర్తలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సారు అంటేనే జయశంకర్ తెలంగాణ పోరాటంలో ముందుండి పోరాడిన వ్యక్తి జయశంకర్ అని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితోనే ఈ రోజు తెలంగాణ వచ్చిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమాకాంత్, తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్ పలువురు పాల్గొన్నారు. రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసిన మరియు గౌరవ కేసీఆర్ గారికి సలహాలు సూచనలు ఇచ్చి తెలంగాణ ఉద్యమానికి మొదలుపెట్టడానికి సూచనలు ఇచ్చిన సలహాలు ఇచ్చిన మన యొక్క నాయకుడు కొత్తపల్లి జయశంకర్ గారు. వారు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కళాశాలలో పనిచేస్తూ ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం తప్ప వేరే ఆలోచన లేదు, తెలంగాణ అయితేనే మనకు న్యాయం జరుగుతుందనే వారి ఆలోచన. అటువంటి వారు 69లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో వారు పాల్పంచుకున్నారు. మరి మలిదశ ఉద్యమంలో కూడా కేసీఆర్కు సలహాలు సూచనలు ఇస్తూ ఈ ఉద్యమానికి మొదలుపెట్టించిన వ్యక్తి గౌరవనీయులు స్వర్గీయులు మన యొక్క కొత్తపల్లి జయశంకర్ గారు. ఈరోజు మరి వారి యొక్క జయంతి సందర్భంగా తలమడ మండలంలోని కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మరి స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు మరియు స్థానిక మండల నాయకులు, జిల్లా నాయకులు, మీడియా మిత్రులు, గ్రామ పెద్దలు, ప్రతి ఒక్కరూ యువకులు, తెలంగాణ వస్తే తప్ప న్యాయం జరగదు అనే ఆలోచన వారికి ఉండేది. వారు ఎప్పుడు తెలంగాణ రావాలనే కోరిక. అటువంటి వ్యక్తి ఈ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి కేసీఆర్ వెంట 10 సంవత్సరాల పాటు తిరిగి ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తూ ఇప్పుడు తెలంగాణ రాబోతున్నది, అతి త్వరలో దగ్గర వస్తున్నది అనే సమయంలో వారు చనిపోవడం జరిగింది. కాబట్టి చాలా బాధకర విషయం. అటువంటి వారు 2011లో చనిపోవడం జరిగింది. 2014లో మనం తెలంగాణ రాష్ట్రం సాధించాం. ఈరోజు వారి యొక్క జయంతి సందర్భంగా మరి మనం ఇక్కడ వారికి నివాళులర్పిస్తూ జై తెలంగాణ.